Good morning, children. All of you fold your hands and close your eyes. Oh my God, help me to be a good child and to learn my lessons well. Bless us with the Holy Spirit. Amen. Third class students, take your EVS textbook, page number 19 and 20. Page number 19, take everybody. All of you must buy test books. Books తీసుకోకపోతే గనుక ఈ లెసన్ చెప్తుంటే మీరు ఇదేని చూసి నేర్చుకుంటారు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాం కానీ ఒక్కటి కూడా బుక్స్ తీసుకోవడానికి రావట్లేదు కొంతమందికి మాత్రమేనా ఇది ఎందుకంటే మనకి కంటిన్యూస్ గా ఇంకా జరగబోయేది ఈ క్లాసే వాట్సాప్ క్లాసుల నుంచి మీరు వినవలసినది అలాగే ఎగ్జామ్ కూడా జరిగేది అది జాగృతగా పేరెంట్స్ అర్థం చేసుకోండి ఇప్పుడైతే గనుక మనకి యాస్ యూజువల్ గా స్కూల్ స్టార్ట్ చేసి ఉండే గనుక ఇప్పుడు బుక్ తీసుకోవాల్సిన టైం అయిపోయింది కదండి ఓకే వర్క్ అరౌండ్ us people doing different jobs are shown below write down their occupations ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు ఆ పిక్చర్ చూసుకొని మనం వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారని రాయమని చెప్పారు ఆ తర్వాత చూస్తారు ఫస్ట్ వన్ చూడండి స్వీపర్ ఎవరిది షాప్ ఓకే ఫస్ట్ వన్ సీ చిల్డ్రన్ ఈయన ఏం చేస్తున్నారు ఏ వర్క్ చేస్తున్నారు స్వీపింగ్ స్వీపింగ్ చేసే వాడిని మనం ఏమంటారు స్వీపర్ ఏమనాలి స్వీపర్ ఇది ఎవరు గార్డెన్లో వర్క్ చేస్తున్నారు ఆయన గార్డెన్లో వర్క్ చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు అవుతారు ఆయన ఏమంటారు ఇంగ్లీష్లో గార్డెనర్ ఆయన చేసిన ఆక్యుపేషన్ ఏంటి ఆయన చేసే వర్క్ ఏంటి గార్డెనర్ గార్డెనర్ గార్డెన్ వర్క్ చేసే వాడిని మనం ఎప్పుడు గార్డెనర్ అని అనాలి ఇంకా ఈయన ఎవరు సోల్జియర్ సోల్జర్ మీకు తెలుసు కదా మనమునే కాపాడడం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలనే త్యాగం చేస్తున్నారు అలాంటి వాళ్ళే సోల్జియర్స్ ఇంకా ఇదెవరు మిల్క్ మ్యాన్ పాలని అమ్మేవాడిని ఏమంటారు పాలని ఇచ్చేవాడిన అమ్మేవాడిని మిల్క్ మ్యాన్ అంటారు ఈ బట్టలు ఉతికే వాళ్ళని ఏమంటారు బట్టలు ఉతికే వాళ్ళని వాషర్ మ్యాన్ బట్టలు ఉతికే వాళ్ళని ఏమంటారు మనం వాషర్ మ్యాన్ ఇదెవరు డ్రైవింగ్ చేసేవాడు డ్రైవర్ డ్రైవింగ్ చేసేవాడిని మన ఇంగ్లీష్లో ఏమంటారు వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి డ్రైవింగ్ డ్రైవర్ ఓకే అప్పుడు స్వీపర్ గార్డెనర్ సోల్జియర్ మిల్క్ మ్యాన్ వాషర్ మ్యాన్ అండ్ డ్రైవర్ ఓకే ఇదన్నీ ఇలా నోట్ చేయాలంటే కనుక ఇప్పుడు నేను లెసన్ చెప్తుండగానే మీరు నోట్ చేయవలసినది కానీ మీకు ఎక్కడ బుక్ బుక్ కొండేనే ఇదన్నీ నోట్ చేయడానికి కుదురుతుంది ఓకే లిసన్ పీపుల్ ఫాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ దేర్ ప్రొఫెషన్స్ అంటే కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇప్పుడు టీచింగ్ ఒక ప్రొఫెషనే డాక్టర్ డాక్టర్ ఒక ప్రొఫెషనే నర్సెస్ ఏంటి మ్యూజిషియన్స్ ఇంకేంటి లాయర్స్ ఇదన్నీ ఒక్కొక్క ప్రొఫెషన్ పీపుల్ విత్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ టు డిఫరెంట్ జాబ్స్ మన స్కిల్ని బట్టి మనకు మన క్వాలిటీ బట్టి మన మనకున్న చదువుని బట్టి మనకు జాబ్ కూడా వస్తుంది మన కెపాసిటీ బట్టి దెన్ చూస్ దేర్ ప్రొఫెషన్స్ యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీస్ మన ఎబిలిటీ బట్టియే మనకు జాబ్ వచ్చేది అర్థమవుతుందా ఇప్పుడు ఒక గార్డెనర్ వెళ్ళి టీచింగ్ పని చేయడానికి కుదురుతుందా కుదరదు ఆయనకు ఏ పని చేయడానికి కుదురుతుంది ఆయన ఒక గార్డెన్ వర్క్ చేయగలుగుతారు అలాగే లెట్ us learn about some people who do various kinds of jobs to earn a livelihood అంటే మనం ఇక్కడ చూద్దాం చాలా బ్రతకడం కోసం జీవితం గడపడం కోసం మనం జీవించాలంటే కనుక మనకి ఏం కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఏం కావాలి మనకు వర్క్ కావాలి జాబ్ కావాలి ఏదో ఒక జాబ్ మనం చేసుకోవాలి అలాగే చేస్తున్న వాళ్ళని చూడండి ఇక్కడ ఏ ఫార్మర్ గ్రోస్ క్రాప్స్ ఫర్ us ఫార్మర్ ఏం చేస్తారు పొలంలో పనిచేసేవాడు పంటలు పండిస్తారు అది అలాంటి వాళ్ళని మనం ఏమంటారు ఫార్మర్ అని చెప్తారు ఈ పంటలు లేకపోతే కనుక మనం ఉండగలుగుతామా మనం అన్నం తింటున్నాం అది పంటల నుంచి వచ్చిందే కదా పంట పండిస్తేనే వస్తుంది పొలంలో పనిచేసి కష్టపడి వాడు మనకు అన్నం పెడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఏ ఫార్మర్ గ్రోస్ క్రాప్స్ ఫర్ us ఫార్మర్ ఏం చేస్తున్నారు గ్రోస్ క్రాప్స్ ఫర్ us పంటలు పండిస్తున్నారు దెన్ ఏ కార్పెంటర్ మేక్స్ ఫర్నిచర్ డోర్స్ ఎక్సెట్రా విత్ వుడ్ కార్పెంటర్ ఏం చేస్తారు కార్పెంటర్ అంటే తెలుగులేండి వడ్రంగి వడ్రంగి ఏం చేస్తారు ఆయన ఫర్నిచర్ అన్ని
తయారు చేస్తారు డోర్స్ గాని విండోస్ గాని అలమారాలు గాని ఏదైనా ఆయన చేయగలుగుతారు ఇంకా టైలర్ ఏ టైలర్ స్టిచెస్ అవుట్ క్లాత్స్ బట్టలు కుట్టే వాడిని ఏమంటారు మనం టైలర్ అన్నారు టైలర్ ఏ టైలర్ ఏం చేస్తారు బట్టలు కుడతారు ఇంకా ఏ పోస్ట్ మ్యాన్ డెలివర్స్ లెటర్స్ టు us పోస్ట్ మ్యాన్ పనియండి ఆ వచ్చిన లెటర్ గాని ఏదైనా మనీ ఆర్డర్ గాని ఏదైనా ఉండే కనుక మన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇస్తారు అది ఎవరు చేస్తారు ఆ వర్క్ పోస్ట్ మ్యాన్ ఏ టీచర్ టీచెస్ us ఇన్ ది స్కూల్ ఆ టీచర్ ఏం చేస్తారు టీచ్ చేస్తారు మిమ్మల్ని నేర్పిస్తారు మీకు అవసరం ఉన్నది అన్ని నేర్పించేది ఎవరు టీచర్ ది టీచర్ టీచెస్ us ఇన్ ది స్కూల్ ఏ పోలీస్ మ్యాన్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ థీవ్స్ ఆ పోలీస్ మ్యాన్ ఏం చేస్తారు మనమను దొంగల దగ్గర దొంగల నుంచి అన్ని కాపాడతారు మనమను కాపాడడానికి ఎవరు ఉన్నది పోలీస్ ఉన్నారు అప్పుడు ఎవరెవరిని మనం ఇప్పుడు చూసాము ఫస్ట్ పేజ్ లో మనం స్వీపర్ గార్డెనర్ సోల్జర్ మిల్క్ మ్యాన్ వాషర్ మ్యాన్ డ్రైవర్ దెన్ ఇక్కడ ఫార్మర్ కార్పెంటర్ టైలర్ పోస్ట్ మ్యాన్ టీచర్ అండ్ పోలీస్ మ్యాన్ ఇదన్నీ ఏంటి ఒక్కొక్క ఆక్యుపేషన్స్ అర్థమవుతుంది ఇది ఒక్కొక్క ప్రొఫెషన్ ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఉన్నవాడే వాళ్ళు ఇంకా చూడండి ఏ డాక్టర్ హూ ట్రీట్స్ ఆనిమల్స్ ఈజ్ నోన్ యాస్ ఆనిమల్ ని ట్రీట్ చేసే డాక్టర్ ని మనం ఏమంటారు వెటరినరీ డాక్టర్ అంటారు ఏమంటారు వెటరినరీ డాక్టర్ పీపుల్ హూ ప్రొవైడ్ సర్వీసెస్ టు us ఆర్ కాల్డ్ కమ్యూనిటీ హెల్పర్స్ మనకు మనమే కమ్యూనిటీలో హెల్ప్ చేసే వాళ్ళన అంటే మనకు సర్వీస్ చేసిన వాళ్ళని మనం కమ్యూనిటీ హెల్పర్స్ అంటారు వి పే ఫర్ దేర్ సర్వీస్ ఇప్పుడు టైలర్ కార్పెంటర్ కాబ్లర్ ఎక్సెట్రా అలాంటి వాళ్ళని అందరిని మనకు వాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళే కమ్యూనిటీ హెల్పర్స్ వాళ్ళకి మనం పే చేయాలి మనీ పే చేసినప్పుడు వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు సమ్ అదర్ కమ్యూనిటీ హెల్పర్స్ ఆర్ గివెన్ బిలో కొంతమందిని కూడా ఇక్కడ చూపించారు ఏ మెకానిక్ రిపేర్స్ కార్స్ మెకానిక్ ఏం చేస్తారు వాహనాలు ఏమైనా పాడైపోతే కనుక అది రిపేర్ చేయడానికి ఎవరొకరు ఉండాలి కదా లేకపోతే వదిలేస్తావా మనం లేదు అలా రిపేర్ చేసే వాళ్ళని మనం ఏమంటారు మెకానిక్ అని చెప్తారు అలాగే ఏ గ్రీన్ గ్రోసర్ సెల్స్ వెజిటబుల్స్ మనకు కూరగాయలన్నీ అవసరమే కదా ఇదన్నీ అమ్మే వాటిని మనం ఏం చెప్తావు గ్రీన్ గ్రోసర్ అని చెప్తారు ఇంగ్లీష్ లో ఏమంటారు గ్రీన్ గ్రోసర్ కూరగాయలు అమ్మే వాళ్ళని గ్రీన్ గ్రోసర్ అని చెప్తారు వీళ్ళందరి కమ్యూనిటీ హెల్పర్స్ మనకి హెల్ప్ చేసే వాళ్ళే నిజమే మనం మనీ పే చేసి మనం తీసుకుంటాం కానీ అలాంటి వాళ్ళు ఉండేనే కదా అర్థమవుతుందా ఇంకా ఏ స్వీపర్ స్వీప్స్ ది స్ట్రీట్స్ ఆఫ్ అవర్ నైబర్హుడ్ ఆ మన మన ప్రదేశం మొత్తం క్లీన్ చేస్తున్న నైబర్హుడ్ అన్ని క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు స్వీపర్స్ తెలుస్తుందా మీకు మనం ప్రొద్దుంటే లేచి బయటకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది రోడ్ అన్ని శుభ్రంగా ఊడ్చుకొని వచ్చేవాళ్ళు వాళ్ళందరి కమ్యూనిటీ హెల్పర్స్ ఓకేనా ఇంకా సోషల్ వర్కర్స్ ఇంకా ఎవరున్నారు సోషల్ వర్కర్స్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సర్వ్ ది కమ్యూనిటీ ఫర్ ఫ్రీ వాళ్ళు ఇప్పుడు మనం చూసేది ఎవరు కమ్యూనిటీ హెల్పర్స్ మీన్స్ వాళ్ళకి మనం మనీ పే చేసుకుని చేస్తారు వాళ్ళకి మనీ పే చేయాలి కానీ ఈ సోషల్ వర్కర్స్ అలా కాదు వాళ్ళకి మనీ ఏమీ అవసరం లేదు వాళ్ళు ఫ్రీగానే వర్క్ చేస్తారు దే వర్క్ సెల్ఫ్లెస్లీ ఫర్ ది గుడ్ ఫర్ ది సొసైటీ ఆ సొసైటీకి మంచి చేయడం కోసం వాళ్ళు వర్క్ చేస్తారు దే ఆర్ కాల్డ్ సోషల్ వర్కర్స్ అలాంటి వాళ్ళని మనం ఏమంటారు ఏమంటారు సోషల్ వర్కర్స్ అని చెప్తారు ఎందుకంటే మన సోషల్ మన సొసైటీ బాగుపడడానికి దాని మంచి కోసం ఒక డబ్బు కూడి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సర్వీస్ చేసిన వాళ్ళని మనం ఏమంటారు సోషల్ వర్కర్స్ ఏమనాలి సోషల్ వర్కర్స్ సమ్ సోషల్ వర్కర్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ కాల్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్జిఓఎస్ అర్థమవుతుందా అలాంటి మనీ లేకుండా చేసే కొన్ని ఆర్గనైజేషన్ ఉంది అందులో ఒకటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్జిఓఎస్ దే వర్క్ టు మేక్ ది లైఫ్స్ ఆఫ్ ద పూర్ అండ్ నీడీ బెటర్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ పీపుల్ బాగా పేదవాళ్ళు అయిన వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి చూస్తారు ఆ వాళ్ళకు ఎలా బ్రతకాలో వాళ్ళని కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని కొంచెం బెటర్ లైఫ్లోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు మదర్ థెరేసా వాస్ ఎ వెల్ నోన్ ఇండియన్ సోషల్ వర్కర్ మదర్ థెరేసా గురించి చెప్పవలసినది లేదు కదా మదర్ థెరేసా గురించి
తెలియనవాడు ఎవ్వరు లేరు. అంత మంచి అమ్మ ఆవిడ. ఆవిడ ఎలాంటి పని చేసేది, ఇలాంటి ఒక మంచి ఒక సోషల్ వర్కరే. షీ వన్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1979 ఫర్ హర్ సెల్ఫ్లెస్ సర్వీస్ టువర్డ్స్ ఆర్ఫన్స్. చిల్డ్రన్ వితౌట్ పేరెంట్స్. ఆర్ఫన్ మీన్స్ తల్లిదండ్రులు లేని పిల్లలు. పిల్లల్ని పెంచడానికి ఆవిడ తర్వాత ఇంక మనుషులు. ఎందుకంటే ఏ ముక్కులు మూల ఏ దృష్టిలో పడిపోయిన మనుషులను కూడా లేపి తీసుకువెళ్ళిపోయి జాగ్రత్తగా చూసేది అలాంటి తల్లి మదర్ తెరేసా. మదర్ తెరేసా ఎక్కువగా చేసేదేంటి, పిల్లలు లేని వాళ్ళు అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళందరిని తీసుకుని చేర తీసుకున్న వాళ్ళకి లైఫ్ ఇచ్చే ఆమె మదర్ తెరేసా. ఇంకా ఆవిడ ఎప్పుడు ఎవరు సోషల్ వర్కరే కదా, ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా 1979లో ఇచ్చారు. ఇంకా వర్క్ ఎట్ హోమ్. ఏ ఫ్యామిలీ ఈస్ ద స్మాలెస్ట్ యూనిటీ ఆఫ్ ద సొసైటీ. ఓల్డ్ మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు మేక్ దర్ హోమ్ ఏ హ్యాపీ ప్లేస్. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క పని చేస్తారు, అంతే కదా. మన అందరు కలిసి మన ఉన్న చోటున మంచిగా చేయడానికి మనం వర్క్ చేస్తారు. ఇంకా ఈచ్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే. ఒక్కొక్క మెంబర్కి ఇంటిలో ఒక్కొక్క రోల్ ఉన్నాయి, అది మర్చిపోకండి. మదర్ టేక్స్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లైక్ కుకింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. మమ్మీ ఏం చేస్తారు, కుకింగ్ చేస్తారు. అలాగే మన ఇంటిలో ప్రతి ఒక్కరికి అవసరం ఏంటి అని చూసుకుని పరిగెత్తేదే అమ్మ. అలాంటి పని చేస్తారా మీ మమ్మీ? చేస్తారు కదా, అందుకే కదా మనం ఎంత స్ట్రాంగ్గా కనబడుతున్నాం. ఓకే, ఫాదర్ ఎయిడ్స్ యాక్టివిటీస్ లైక్ కుకింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫాదర్ ఎయిడ్స్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ హెల్ప్స్ మదర్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో హెల్ప్ ద చిల్డ్రన్ టు కంప్లీట్ దర్ హోంవర్క్. డాడీ ఏం చేస్తారు, మనీ ఏం చేసుకుని రావాలి, ఎందుకంటే ఆయనే డబ్బు సంపాదించుకొని వస్తేనే మన ఇల్లు గడిచేది. అవునా, ఈ డాడీ అలాగే కదా బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొని మమ్మీకి ఇచ్చినప్పుడు మమ్మీ ఇల్లన్నీ ఇంటిలో అవసరమన్నీ చక్కబెడుతుంది. అవునా, అలాంటి పని. కష్టపడి ఆయన వచ్చి మమ్మీకి కూడా సహాయం చేస్తారు, మీకు చదువులో కూడా హెల్ప్ చేస్తారు. చేయటం లేదా మీ డాడీ చేస్తారు. చిల్డ్రన్ హెల్ప్ దర్ పేరెంట్స్ బై డూయింగ్ స్మాల్ టాస్క్. పిల్లలు కూడా చిన్న చిన్న పనులన్నీ హెల్ప్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ హెల్పింగ్ ఈచ్ అదర్. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అటు ఇటు హెల్ప్ చేస్తున్న వాళ్ళే. చిల్డ్రన్ హెల్పింగ్ ఇన్ లేయింగ్ ద డైనింగ్ టేబుల్. మీరు పిల్లలు మీరేమైనా చేస్తారా, మమ్మీకి సహాయం చేస్తారా, క్లీన్ చేస్తారా, మీరు తినే ప్లేట్ అయినా కడుగుతారా? అమ్మా చెయ్యాలి అదన్నీ. మనం చేయవలసిన పని అన్నీ మమ్మీ మీద వదిలేయకూడదు. మనకు కుదరన పని అన్నీ మమ్మీకి హెల్ప్ చేయాలి. ఓకేనా. మెనీ ఆఫ్ అస్ ఆల్సో హావ్ డొమెస్టిక్ హెల్పర్స్. మేడ్, వాషర్ మ్యాన్ అండ్ డ్రైవర్ హూ మేక్ లైఫ్ ఈజీ ఫర్ అస్. వీ మస్ట్ బి కైండ్ టు దెమ్ ఆల్వేస్. అలాగే మనకు మన ఇంటి దగ్గర ఇంకా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆయమ్మలు ఉన్నారు కదా. అలాగే వాషర్ మ్యాన్ మనకు బట్టలు ఉతకడానికి వస్తారు, అలా డ్రైవ్ చేసుకోవడానికి వస్తారు. అలాంటి వాళ్ళతో మనం కొంచెం కరుణ దయని చూపించాలి. వాడి దగ్గర రాష్గా మాట్లాడుకొని అది వాళ్ళని ఒక హీనంగా మనం ఎప్పుడు కూడా చూడకూడదు. వాళ్ళని ఒక కైండ్ మైండ్తోనే చూడాలి. ఓకేనా. నెక్స్ట్, వర్కింగ్ చిల్డ్రన్. ఇంకా పిల్లలు చేయవలసిన పనులు. యు ఆర్ లక్కీ టు స్టడీ ఇన్ ఎ గుడ్ స్కూల్. యు క్యాన్ స్టడీ అండ్ ఫాలో ఎనీ ఆక్యుపేషన్ వెన్ యూ గ్రో అప్. అర్థమవుతుందా? యు ఆర్ లక్కీ టు స్టడీ ఇన్ ఎ గుడ్ స్కూల్. మీరు ఒక మంచి స్కూల్లో చదవడం మీ లక్కే, లక్కే కదా. అందు కాబట్టి మీరు స్కూల్లో చదువుకుంటున్నారు. యూ క్యాన్ స్టడీ అండ్ ఫాలో ఎనీ ఆక్యుపేషన్ వెన్ యూ గ్రో అప్. అలాగే మీరు చదువుకుని ఏదో ఒక జాబ్లోకి మీరు ఆ స్థాయికి మీరు ఎదుగుతారు, మీరు వెళ్తారు, తప్పనిసరి ఒక జాబ్ కొడతారు. యూ ఆల్సో హ్యావ్ టైమ్ టు ప్లే అండ్ కల్టివేట్ గుడ్ హాబీస్. మీరు చదువుతో పాటు మీరు కొన్ని కొన్ని మంచి అలవాట్లు కూడా నేర్చుకోవాలి. కొన్ని గార్డెన్ వర్క్ చేయడం, బుక్స్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, ఇదన్నీ మంచి అలవాటే. మన చదువుతో పాటు అది కూడా వెళ్ళిపోవాలి. బట్ దేర్ ఆర్ సమ్ చిల్డ్రన్ హు ఆర్ నాట్ సో లక్కీ. కానీ కొంతమంది పిల్లలకు ఆ లక్ లేదు, మీలాంటి లక్ వాళ్ళకి లేదు. వాళ్ళకి స్కూల్లో చదవడానికిన్న కెపాసిటీ లేక, మనీ లేక, ఏ విధమైన ఛాన్సెస్ లేక, దేర్ ఫ్యామిలీస్ ఆర్ పూర్ అండ్ దే కెనాట్ అఫోర్డ్ ది స్కూల్ ఫీజ్. వాళ్ళకు స్కూల్ ఫీజు కట్టడానికి ఉన్నా
వాడు అలాగే స్కూల్కి వెళ్ళకుండా ఏదో పని చేసుకుంటారు. సో దీస్ చిల్డ్రన్ స్టార్ట్ వర్కింగ్ దేర్ చైల్డ్హుడ్ టు ఎర్న్ మనీ. అలాంటి పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు చిన్నతనంలో మీలాగే ఆడుతూ పాడుతూ తిరిగి స్కూల్లో చదవవలసిన టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ యంగ్ బాయ్స్ ఆఫన్ క్లీన్ కార్స్ అండ్ సెల్ న్యూస్ పేపర్స్ ఆన్ ద రోడ్. కొంతమంది పిల్లలు మనం చూస్తాం కదా కార్లని క్లీన్ చేయడానికి, ఆటోలు క్లీన్ చేయడానికి, వ్యాన్స్ క్లీన్ చేయడానికి, అలాగే న్యూస్ పేపర్ అమ్మడానికి, కొట్టు దగ్గర బాయ్ కింద నిలబడడం వాళ్ళకి ఇవ్వడానికి, అదన్నీ చేయడానికి చిన్న చిన్న పిల్లలు పనిచేస్తున్న మనం చూస్తాం. లాంగ్ ఎగో చిల్డ్రన్ ఇన్ ఇంగ్లాండ్ వర్క్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ కోల్ మైన్స్, అంటే బొంగు ఫ్యాక్టరీ, బొంగు ఫ్యాక్టరీలో పిల్లలు, చిన్న పిల్లలు పనిచేసేవాళ్ళు. దే ఆఫన్ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 12 అవర్స్ ఏ డే. ఒక రోజుకి 12 గంటలు వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎలాంటి చోటలో? బొంగు ఫ్యాక్టరీలో. అది మామూలు ఫ్యాక్టరీ కాదు. ఎంత కష్టం ఉన్నదో, ఎంత బాధాకరమో వాళ్ళ రూపభావాలే మారిపోతుంది. అలాంటి చోటలో వాళ్ళు 12 గంటలు పనిచేసేవాళ్ళు. దే వేర్ నాట్ గివెన్ ఎనీ హాలిడే. వాళ్ళకు ఒక హాలిడే అనేది కూడా వాళ్ళ జీవితంలో ఉండేది కాదు. సమ్ చిల్డ్రన్ ఈవెన్ వర్క్ ఇన్ డేంజరస్ ప్లేసెస్ సచ్ అస్ మ్యాచ్ మేకింగ్ అండ్ ఫైర్ వర్కింగ్ మేకింగ్ ఫ్యాక్టరీస్. కొంతమంది పిల్లలు చూడండి, మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టిని తయారు చేస్తారు చూసావా, అలాంటి ఫైర్ క్రాకెట్స్ అని తయారు చేసే చోట్ల కూడా పనిచేసి, అదకి ఎంత డేంజర్. పెద్దవాళ్ళైతే ఎన్నో కొంత జ్ఞానం ఉండే, కానీ చిన్నపిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు అలాంటి ఫ్యాక్టరీలో కూడా పనిచేసేవాళ్ళు. చిల్డ్రన్ ఆల్సో వర్క్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ సో డొమెస్టిక్ హెల్పర్స్. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ చోట్లోక వాళ్ళు హెల్పర్గా పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు. దిస్ ఈజ్ కాల్డ్ చైల్డ్ లేబర్. ఇలాంటి పిల్లలని మనం ఏమంటారు, చైల్డ్ లేబర్ అని చెప్తారు. పిల్లలతో పనిచేసి, పిల్లలు చిన్న పిల్లలు పనిచేస్తున్నప్పుడు అలాంటి పిల్లలని మనం చైల్డ్ లేబర్స్ అని అంటారు. అవర్ గవర్నమెంట్ హాస్ మేడ్ లాస్ నాట్ టు అలౌ చిల్డ్రన్ టు వర్క్. లేటర్ గుడ్ కామన్ స్కూల్స్ వేర్ ఓపెన్ బర్ చిల్డ్రన్ వేర్ ఎడ్యుకేటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే పిల్లల చైల్డ్ లేబర్ అనేది ఇంకా ఉండకూడదని ఉద్దేశంతో వాళ్ళ కామన్ స్కూల్స్, ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ చూసారా, అక్కడ ఫీజు కట్టకుండా అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు ఇప్పుడు మనం చూడవలసిన ఏంటంటే, ఈ లెసన్ నుంచి మనం అర్థం చేసుకోవాలని కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ ఆక్యుపేషన్కైనా, ఏ జాబ్కైనా దానికైనా ఉన్న మాన్యత ఉంది, దానికి ఒక డిగ్నిటీ ఉన్నాయి. దేన్ని కూడా మనం చీప్గా చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్వీపర్ అయినా, బాత్రూమ్ క్లీనర్ అయినా, ఎవడైనా సరే ఆడి జాబ్కి ఆడిదైనా డిగ్నిటీ ఉన్నాయి. ఏమి జాబ్ లేకుండా వీళ్ళు నోరు తెరిచి అట్టడి తిరిగేవాడు ఉన్నాడు చూసావా, అది వేస్ట్. అలాంటిది రాకూడదని ఉద్దేశంతో కదా మిమ్మల్ని స్కూల్లో పంపించేది, అవునా? అప్పుడు ఆ పేరెంట్స్ నమ్మగానే మనం వృధా చేయకుండా మీరు కష్టపడి చదవాలి. ఎందుకంటే దేవుడు మీకు మంచి అవసరం ఇచ్చారు, మంచి స్కూల్ ఇచ్చారు, మంచి స్కూల్లో వెళ్ళి చదవడానికి ఛాన్సెస్ దేవుడు ఇచ్చారు. కాబట్టి మనం ఈ లేబర్ చైల్డ్ లేబర్గా మనం అవ్వలేదు కదా. మీరు మంచిగా స్కూల్లో చదువుకుంటున్నారు కాబట్టి ఆ చదువుని వాళ్ళు తెలుసుకొని కష్టపడి చదివి ఒక ఆక్యుపేషన్, ఒక జాబ్ సంపాదించుకోవాలి. ఓకేనా? ఓకే ఓకే. లిసన్ చిల్డ్రన్, టుడేస్ హోంవర్క్, రీడ్ ద లెసన్ 3, వర్క్ అరౌండ్ అస్, పేజ్ నెంబర్ 19, 20, 21, 22. ఈ లెసన్ రీడ్ చేయండి. బుక్స్ ఉండేనే మనం రీడ్ చేయగలిగేది. ఓకే.